నానా పట్టణం నుంచి మాలేష్ వచ్చింది పట్టణం నుంచి మాలేష్ వచ్చిందా కూడా ఎవరు వచ్చారు విశ్వంగారు చూడమ్మా నీ ఇష్టమైన చోట చదువుకో నీ ఇష్టమైన చోట కాపరం చేసుకో కానీ పెళ్లి మాత్రం ఇక్కడే ఈ ఊళ్ళోనే జరగాలి ఎందుకంటే మన రెండు కుటుంబాలకి నువ్వు ఒక్కదానివేనే ఆడపిల్లని ఎప్పుడో ఇంతొండప్పుడు చూశాను మళ్ళీ ఇంత అయిన తర్వాత చూస్తున్నాను నువ్వు వచ్చావు ఇంటికి పండగ కాలం ఎవరు బాగున్నారు బాగున్నారా మీరు బాగున్నారా నాకేంటంటే శాబాస్గా ఉన్నాను రండి కూర్చొని మాట్లాడండి నా ఇంట్లో నాకు మర్యాద లేటండి ఏంటండి సంగతులు ఏం లేదు మీ అన్నయ్య గారిది ఏంటే అసలు ఊసే నా దగ్గర వచ్చొద్దు లేకపోతే ఏంటంటే ఆడు తమ్ముడు నేను ఒకటి ఇక్కడ ఉన్నాను నాకు కొంప గోడు పిల్ల జల్ల ఉన్నారని ఆడు గుర్తుంటే ఏడాది కోపాలైన ఇక్కడికి రాకపోతాడా అసలు మేము ఉన్నామో లేవో చూడకపోతాడా అది కాదు బాబాయ్ నాన్నకి 24 గంటలు ఆటలు పోటీలు ఇదేగా మీ నాన్నగారి చేస రావటం కుదరలేదు అంటావు అమ్మా రాణి పెదనాన్న గురించి ఎందుకు గాని చెల్లెమ్మ వచ్చింది కదా నువ్వు వెళ్ళి పూరిల సంగతి చూడు యారా చేసిన పూరిలు మొత్తం మీరిద్దరూ లాగించడమేనా వచ్చిన వాళ్ళకి ఏమన్నా పెట్టేది ఉందా యువతలో పెద్ద మనిషి విశ్వం గారు వచ్చారు ఆయన మంచి మర్యాద చూడద్దు అయ్యో భలే వాళ్ళే మన ఇంట్లో నాకు ప్రత్యేకించే మర్యాదలు ఏంటండి మీరెవరు అసలు మీరు ఎవరనే 20 ఏళ్ళగా మా అన్నయ్య మీ ఇంట్లో అద్దెకుంటున్నా ఏనాడన్నా మీరు ఆయన అద్దె మనిషిలో చూసారా ఆయన కూడా అది తన సొంత ఇల్లులాగానే చూసుకుంటున్నారా మీకు పిల్లలు లేకపోయినా మా లక్ష్మినే మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారా ఎవరండి ఈ రోజుల్లోనూ మీకు కాకపోతే ఇంకెవరికి చేస్తామండి మర్యాదలు సర్లేండి మర్యాదలు లేవుంది కానీ ఇంతకీ అమ్మాయి నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు అదే ఊళ్ళో నేను అడగను అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే నేను పట్టించుకోనుగాక పట్టించుకోను ఇవాళ తరబడి ఎండిపోతున్న పొలాలకి వాన వచ్చినట్టుగా ఇన్నాళ్ళకి మా లక్ష్మి మా ఇంటికి వచ్చింది ఏమైనా సరే పండగ వెళ్ళిందాక ఉండి తీరాల్సిందే అంతే అంతే మేకనమ్ముకునమ్మని పంపిస్తే మర్రి గారు మళ్ళీ వెనక్కి తెచ్చారెందుకో కంచాల టైంకి మాత్రం టెన్షన్గా వచ్చి కూర్చుంటాడు అడగరేంటి బావగారు అడుగుతా ఏరా మాట్లాడకుండా పోతామే అమ్మలేదా ఎలా అమ్మంటావు అన్నయ్య ఇది తల్లి కడుపులోంచి బయట పడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకున్నవాణ్ణి మళ్ళీ అదే చేతులతో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి కసాయివాడికి అమ్మడానికి నాకు మనసు రాలేదన్నయ్య విన్నారా వింటున్నా అక్కడికి ఆయన ఒక్కడే జాలిగుండే మనం మాత్రం కసాయివాళ్ళం బాబాయ్ మొదటి ముద్ద నాకు నీకు పెట్టాకే నేను తింటానమ్మా దిగితే ముద్దు మింగమనండి లేకపోతే రాముడు లక్ష్మణుడు తేనండి కొమ్మండి పచ్చి గడ్డి ఎండి గడ్డి కలిపి కొట్టండి అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం పలకరిద్దామని లేదు ప్రేమ ఉండాలరా ప్రేమ మా పెద్దోదిని మాట కొంచెం పెలుసే గాని ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు ఎవరో నేనే ఏంటి అన్నం కలుపుకొచ్చాను ఆవకాయ కూడా కలిపావా ఓ నెయ్యి కూడా కలిపాను నేనే పెడతా ఏంటి ఏడుస్తున్నా మా అమ్మ మాటలు గుర్తుకొచ్చాయా మా అమ్మ గుర్తుకొచ్చింది క్రితం జన్మలోనూ మా అమ్మమై ఉంటావు నాకు తల్లి ప్రేమ తెలియకపోయినా నీలో మా అమ్మను చూసుకుంటున్నాను అయితే తిను ఏంటి చెల్లయ్య చూస్తున్నావు అతను వాడా వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా వేస్తే
పనికి మాలిన వెధవ సోంబేరి తిండి పోతు ఆయన తిండి సరే ఈ తిండి దేనికి రేపు పోటీలు కదా గెలుద్దామని గెలుద్దామనే ఆశ చెప్పేంటి వాడు వేస్ట్ అయితే వీడు సూపర్ వేస్ట్ కదరా అన్నయ్య నువ్వు చెప్పింది కరెక్టే వాడు పోటీలకేనా గెలుద్దామనే వాడు గెలుద్దామనే వీడికి మ్యాచ్ ఎక్కువ మోత తక్కువ వాడికి కండ ఎక్కువ కార్యం తక్కువ దొందు దొందు మా రోజుల్లో అయితేరా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరగబోయే శ్రీరామనవమి పోటీలను మన ఊరి సర్పంచ్ గారు ప్రారంభిస్తారు లేదు మా అన్నయ్య గెలుస్తాడు మా బాబాయ్ గెలుస్తాడు మా అన్నయ్య గెలుస్తాడు అలాగా మీ అన్నయ్య గెలుస్తాడా సరే ఏ ఎక్కడికి దేవుడికి దండం పెట్టుకోవాలని ఏమని ఈసారి మళ్ళీ మీరు పడవెక్కినప్పుడు దానికి చెల్లు పడి మీరందరు గోదావరిలో మునిపోవాలి అమ్మో ఇలా కూడా దండం పెట్టుకుంటారా మీ బాబాయ్ గెలుస్తాడు కానీ అలాంటి దండాలు పెట్టుకోదు నువ్వు సరే మా బాబాయ్ గెలవాలని దండం పెట్టుకో సరే ఇప్పుడు ఆడి గుండి జబ్బొస్తే నేను డబ్బులు ఇయ్యాలా మీరిచ్చేదే ఉంది బాబాయ్ మా పొలం ఉంది కదా అది అమ్మి ఆహా అమ్మి డబ్బు ఒట్టుకుపోదామని వచ్చామన్నమాట మా తల్లే వాటాలు పంచేయడానికి మీ ఐదు పూచూపుల్లా కూడా లేదు ఇక్కడ మా అమ్మ నాన్న వాడిని డిగ్రీ దాకా చదివిచ్చారు అది గుర్తుంచుకోండి వాడు చదువుకున్నాడు కాబట్టే వాడికి 5 ఎకరాలు పంచారు మీరు చదువుకోలేదు కాబట్టే మీకు 20 ఎకరాలు ఇచ్చారు అయినా ఇవాళ వారి ప్రాణం మీదకి వచ్చి అవసరమై వాడి పొలం వాడు అమ్ముకుంటానంటే మీరు అభ్యంతరం పెడతారేంటండి అయినా వాడికి చదువు వచ్చింది చదువుకున్నాడు మీకు చదువు రాలేదు చదువుకోలేదు వాళ్ళు రాలిపోతాయి మరో మాట మాట్లాడే ఉంటే నాకు చదువు రాదు కాదు ఆడి కోసం త్యాగం చేశా అన్నయ్య నువ్వు పలక పలకం పట్టుకో నేను పలుకు పార పట్టుకుంటానన్న అన్నయ్య నువ్వు బళ్ళోకి వెళ్ళు నేను బర్రెల కాపలాకి వెళ్తానన్న అన్నయ్య నువ్వు లాగు చొక్క వేసుకో నేను గోసి పెట్టుకుంటానన్న ఇలా ఆడి కోసం త్యాగాలు చేయబెట్టాడు చదువుకుని గొప్పడు అయిపోయాడు ఇంకా ఆడి కోసం త్యాగాలు చేసి నా పెళ్ళం పిల్లలు రోడ్ల మీద అడుక్కు తినమంటావా చెప్పు చోమహా అలా అంటావేంటి బాబాయ్ 15 ఏళ్లుగా మా పొలం మీరు పండించుకుంటున్నా ఒక్క పైసా కూడా అడగలేదు ఇవాళ అవసరం వచ్చి మా పొలం మేము అమ్ముకుంటామంటే కుదరదంటారేంటి ఏంటి నిలదీస్తున్నావా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు పిచ్చయ్య గారు మీరు మాట్లాడుతుంది ఏమీ బాగలేదు అరే ఆపరేషన్కి అవసరమై వాడి పొలం వాడి పొలం మాట ఎత్తకుండా ఉంటామంటే నేను రాత్రికేడ పడుకొని పొద్దుటే వెళ్ళిపోండి లేదో అక్కర్లేదు మేమే వెళ్ళిపోతాం మీరేం బాధపడకండి ఊరేం గొడ్డుపోలేదు అమ్మా మహాలక్ష్మి మీ నాన్నకి మీ బాబాయికి రాముడికి రావణాసురుడికి ఉన్నంత తేడా ఉందమ్మా చట్ట ప్రకారం ఈ పొలం మీదే దాన్ని మీరు ఎప్పుడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు కావాలంటే మేము కూడా సాయంగా ఉంటాం ఏంటి మీరు పంచాయతీ ఎట్టగానే పంచాయతీ అడిచిపోయి పరిగెత్తుకుంటా వచ్చి మీ కాళ్ళ కనబడతాం అనుకుంటున్నారా
పిచ్చి పిచ్చి ఏసేసారంటే పొలంలో కలుపును తీసినట్టు తీసి అవసరమారా తెరేట అనుకుంటున్నారా? పిచ్చియా, నోరు జారుతున్నావు. నోరు జారటం కాదురా, మధ్యలో ఎవడైనా మాట్లాడాడంటే మెడకాయలు తెగిపోతాయి. ఏంటండి మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు? ఎవడ్రా నువ్వు, ఎవడ్రా నువ్వు? ఇది మాకు మాకు సంబంధించిన విషయం, మధ్యలో మాట్లాడటానికి ఎవడివిరా నువ్వు? మీరు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. మర్యాద ఎక్కువ ఇచ్చాను కాబట్టి ఇంకా ఈ ఊళ్ళో ఉన్నారు. మళ్ళీ మర్యాదగా చెబుతున్నాను, గోదావరి దాటి అవతలకి వెళ్ళిపోండి, లేకపోతే గోదట్టు కలిపేస్తా. పిచ్చయ్య గారు, మీ ఊరు వచ్చింది పొలం అమ్మి డబ్బు తీసుకెళ్ళడానికి. ఆ పని కాకుండా కదలం. నువ్వెవడ్రా చెప్పటానికి? మనిషిని రా పశువ. నాన్న మీరే చేసుకుంటారా? నాన్నగారికి కావాల్సిన మనిషి దొరికింది. చేసుకుంటావా? ఒరే భద్రాచలం, నీ అంత చూస్తాను రే. చూసారులే పుండ్రా, పొదలే చూడలేదు, నా అంతేం చూస్తారు? ఇంత గొడవ జరిగిన తర్వాత ఇక మా పొలం ఎవరు కొంటారు? ఎవరు కొనకపోతే నేను కొంటానమ్మా. చుబ్బలు కొంటావా? పిడి కావాలా? నీకు ఏది కావాలి? వారం తిరగకుండా మీ డబ్బులు మీ చేతిలో ఉంటాయి, ఉంటానండి. ప్రెసిడెంట్ గారు డబ్బు ఇచ్చి నిన్నే హైదరాబాద్ పంపిస్తానారయ్యా. నేను హైదరాబాద్ రావటం ఏంటి ఊరుకోండి? ఏంటి అమ్మాయి గారు మీరు కంగారు పడుతున్నారు? ఆపరేషన్ చక్కగా జరుగుతుంది, మీ నాన్నగారు 100 ఏళ్ళు చల్లగుంటారు. ఏంటండి తప్పు మాట్లాడానా? భద్రాచలం, అసలు నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? ఆలోచించుకోవడానికి ఇంకేం ఉంటుందండి? కష్టపడి పని చేయడం, కడుపు నిండా తినడం, ఏళ్ళకి తొంగోడం, అంతేనా? అంతకు మించి ఇంకేం ఉంటుందండి? ఉంది, నీలో నీకే తెలియని ఒక గొప్ప కళ ఉంది. నీకోసం ఎదురు చూసే ప్రపంచం ఒకటి ఉంది. ఒట్టండి, ఒక్క ముక్క అర్థం కాలేదండి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందయ్యా? చూడు, నీళ్లలో మునిగిపోతున్న పడవను కాపాడి ఒడ్డుకు లాకొస్తుంటే నీలో సంజీవనీ పర్వతం మోసుకొస్తున్న హనుమంతుడు కనిపించాడు. పంచాయతీలో అంతమందిని చితకబాదేస్తుంటే కొండల్ని పిండి చేస్తున్న భీముడు నీలో కనిపించాడు. చూడు భద్రాచలం, ఇన్నాళ్లుగా నీలాంటి వాడి కోసమే వాళ్ళ నాన్నగారు వెతుకుతున్నారయ్యా. నువ్వు వాళ్ళ నాన్నగారి చేతిలో పడితే టైకొండో ఛాంపియన్ అవుతావు. భద్రాచలం కొండ తప్పితే నాకు ఇంకొక కొండ తెలియదండి బాబు. అందుకే నువ్వు తెలుసుకోవాలి, నువ్వు హైదరాబాద్ రావాలి. నమస్కారం అండి, నా బతుకు నన్ను బతకనియండి. ఈ ఊరు, ఈ ఏరు, మా వాళ్ళు, మా పొలం, ఇవి చాలండి నాకు. చూడండి, గోదారమ్మ గడప దాటి నేను ఎక్కడికి రానండి. నువ్వు రావాలి. సూర్యుడు తాను ఉదయించిన చోటే ఉండిపోతానంటే లోకంలో వెళ్తూ ఉంటుందా? కాబట్టి నువ్వు రావాలి, నువ్వు రావాలి, నువ్వు రావాలి. ఇది మా అడ్రస్ కార్డు, నువ్వు ఎప్పుడైనా రావచ్చు. ఏమా బయలుదేరదామా?